జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్న ఇసుక పాలసీ తయారీలో వైఫల్యం చెందారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం విమర్శించారు. మంగళవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇసుక సామాన్యులకు సైతం అందుబాటులో లేని విధంగా తయారు చేసి నిర్మాణ రంగాన్ని పూర్తిగా దివాళా తీస్తున్నారని, దీనివల్ల రాష్ట్రంలో 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం ధరలు విపరీతంగా పెరిగినట్లు, ఇసుక ధరలు ఆకాశాన్ని అంటుతాయని, సామాన్యులు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయినప్పటికీ ఇసుక విధానంలో ఎటువంటి మార్పు తేలేదు. ఇసుక అంతందరి కూడా ధరలు ఆకాశాన్ని అంటాయి. పేదవారికి మధ్యతరగతి వారికి ఇసుక అందుబాటులో లేకుండా పోయింది. అదేవిధంగా సుమారు 50 లక్షల మంది భవన కార్మికులు రోడ్డున పడ్డారు. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే ఒక బోగస్ కంపెనీకి ఇసుక మొత్తం కాంట్రాక్ట్ను మొత్తం అప్పగించడం జరిగింది. దీని 2 సంవత్సరాలకి దీనివల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం కూడా లేదు. దీనివల్ల ధరల మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ తాలూకా టెండర్ వెంటనే రద్దు చేయాలి. ఇది మద్యపానం ఏ విధంగా అయితే రేట్లు పెరిగాయో ఇది కూడా అదేవిధంగా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మళ్ళా భవన నిర్మాణం కానీ భవన కార్మికులు కానీ రోడ్డు పడే రోజులు వస్తున్నాయి. అందువల్ల ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి టెండర్లన్నీ రద్దు చేసి మరి ఉచితంగా అందరికీ అందుబాటులో ఉండే విధానాన్ని తేవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ పోరు ఇంకటితో ఆగదు. ఈ విధానాన్ని రద్దు చేసినంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం యొక్క విధానం చూస్తూ ఉంటే అనాదిగా ఆంధ్రప్రదేశ్లో లభించినటువంటి ఇసుక పేదలకు అందుబాటులో ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇవాళ పేదలకు ఇసుక అందుబాటులో లేకుండా పేద మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కట్టుకోవడం అంటే అదో గగన కుసుమంలాగా మారినటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.